ఈరోజు కోరుట్లలో జరుగుతున్న 15వ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ఖానాపూర్ స్వర్ణకార సంఘ అధ్యక్షులు పిసర రామచందర్, ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి లక్ష్మణ్, వ్యాపార సంఘం అధ్యక్షులు సింహరాజుల బ్రహ్మం, క్యాషియర్ దుర్శెట్టి శ్రీనివాస్, శ్రీరాముల నరేష్, సింహరాజుల మురళి, బెజ్జారపు రాజేశ్వర్, గౌరవ అధ్యక్షులు శ్రీపాద శేషాద్రి, బికునూరి రవి, తోగేటి జగన్, తుమ్మనపల్లి సత్యనారాయణ, శ్రీరాముల తిరుపతి, దుర్శెట్టి భీమేష్, బిగ్నోరి ప్రవీణ్ మరియు కోరుట్ల పట్టణ ఆరే కటిక సంఘం అధ్యక్షులు గొడికి అశోక్, ఉపాధ్యాయులు గొడికి మధు, ప్రధాన కార్యదర్శి గొడికి నెహ్రూ, వాన్కర్ రాజు, గొడికి నాగరాజు, న్యామతాబాద్ ప్రవీణ్, గొడికి కిరణ్, గొడికి శ్రీకాంత్, గొడికి మధు మరియు పెద్ద మొత్తంలో సంఘ సభ్యులు అందరూ వచ్చి స్వర్ణకారులకు పూర్తి మద్దతు తెలిపారు. కోరుట్ల స్వర్ణకార సంఘం, వ్యాపార సంఘం, యోజన సంఘం సభ్యులు మాట్లాడుతూ, మాకు మద్దతు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. విశ్వకర్మ నాయకత్వం, విశ్వకర్మ నాయకత్వం, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వకర్మ నాయకత్వం. వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, ఏర్పాటు వ్యవస్థ.
కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే గత 15 రోజుల సంది మన కొరుట్ల పట్టణ స్వర్ణకార సంఘం వాళ్ళు వారి యొక్క జీవనం మీద వెనుతుపాన్ లాంటి యొక్క కార్పొరేట్ వ్యవస్థ వచ్చి వేరే వాళ్ళు ఇక్కడ షాపులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఆ షాపుల వల్ల వీరి యొక్క జీవనము అతలకుతలమయ్యే వ్యవస్థ ఉన్నది. మళ్ళీ ఒకటి, ఇప్పుడు ఏదైతే కులవృత్తులని నమ్ముకొని బతికి జీవిస్తున్నటువంటి వాళ్లకు ఈ కార్పొరేట్ వ్యవస్థ వల్ల చాలా నష్టం వాటిల్లేటట్టున్నది. ఎందుకంటే చేస్తేనే చేసుకుంటేనే ఉండగలుగుతుంది, లేకుంటే కడుపు నిండినటువంటి ఇట్లాంటి కులవృత్తులపైన ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ తీసుకొస్తే రేపు వీళ్ళ జీవనాలు వీళ్ళ బతుకులు ఏమైపోతాయి, దీని గురించి కూడా కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించాలా. ఎందుకంటే కులవృత్తులను కాపాడుకోమని చెప్పే ప్రభుత్వాలు ఈరోజు మనకు కార్పొరేట్ వ్యవస్థ తెస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవనాలు అట్లకుత్లం అవుతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఒక కులవృత్తికి హాని కలిగించేటువంటి పనులు ఎవరు చేయకుండా ఎవరి కులవృత్తిని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఎవరి జీవనాన్ని వాళ్ళు మనము కాపాడుకుంటూ ఎవరి వృత్తిని వాళ్ళని కాపాడుకోవడాని కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఏదైతే 15 రోజుల సంది ఈ సన్నకారుల యొక్క రిలే నిరాదీక్ష చేస్తున్నారు, అది రిలే నిరాదీక్ష కాదు, వాళ్ళ యొక్క అర్థనాదాన్ని ఈరోజు వాళ్ళు మనకు చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ అర్థనాదం, వాళ్ళ యొక్క జీవనం, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భావితరాలకు వాళ్ళు ఈ రోజు నుంచి ఈ వీళ్ళే పని చేయకుంటే రేపు వాళ్ళ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళు ఏం న్యాయం చేయలేకపోతారు. కాబట్టి దయచేసి ఏదైతే ఈ కార్పొరేట్ వ్యవస్థతో వస్తున్నటువంటి యొక్క ఈ షాపులు ఏవైతున్నాయో వాటిని రద్దు చేసి ఎవరి కులవృత్తిని వాళ్ళను చేసుకునే విధంగా జీవించే విధంగా ప్రభుత్వం కానీ ఇతర నాయకులు కానీ ఎవరైనా కానీ సహకరించాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు మా ఆరగడ్డ సంఘం నుంచి, కొరుట్ల ఆరగడ్డ సంఘం నుంచి ఏదైతే ఈ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి యొక్క స్వర్ణకార సంఘులకు సంఘ సభ్యులకు మేము సాంఘీభావం తెలపడానికి కోసము ఈరోజు మా యొక్క సంఘం నుంచి మేము వారికి సంపూర్ణ మద్దతు ఉంటుందని మేము తెలుపుతున్నాము. ఎందుకంటే ఏ కులంకైనా సరే కులవృత్తులను నమ్ముకున్న వాళ్ళకు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు కొరుట్లలో ఉన్నటువంటి ప్రతి కులము ఒక కులంకు ఒక కులం మనము అన్నదమ్ములతో ఉండి సపోర్ట్గా చేసుకున్నప్పుడే ఈ కుల వ్యవస్థల మీద ఎవరు కూడా ఎలాంటి హాని కలిగించరు. ఎందుకని ప్రతి ఒక్క కులం వాళ్ళం కూడా ఇలాంటి నిరాదీక్షకు సపోర్ట్ చేసి రేపు కులవృత్తులను మనము కాపాడుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈరోజు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన స్వతంత్ర వాళ్ళందరికీ మేము సంపూర్ణ మద్దతు మా సంఘం నుంచి మేము తెలియజేస్తున్నాం. కార్పొరేట్ వ్యవస్థను